హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ క్రేజీ దీప్తి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి ఈరోజు రెసిపీ వచ్చేసి నేను మీతో షేర్ చేసేది కాఫీ మార్బుల్ కేక్ చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడూ రెగ్యులర్గా చేసే కేక్ కన్నా ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు కదా అందుకని చెప్పి ఈరోజు నేను మీకు ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి చూసారా ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ చూపించేస్తున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అలానే మనకి తక్కువ టైంలో అయిపోతుంది ఎగ్ లేకుండా ఈరోజు నేను మీకు చూపించేది కాఫీ మార్బుల్ కేక్ చూసారా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కొలతగా తీసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ ఇక్కడ నేను వన్ కప్ మైదా తీసుకున్నాను హాఫ్ కప్ షుగర్ పౌడర్ అలానే హాఫ్ కప్ వచ్చేసి మిల్క్ పావు కప్ అంటే అక్కడ వన్ ఫోర్త్ ఆయిల్ తీసుకున్నాను నెక్స్ట్ అలానే హాట్ వాటర్ కొద్దిగా అండ్ ప్లస్ కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వీటితో మనం సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో మనం కాఫీ పౌడర్ మీరు కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ది ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఫిల్టర్ కాఫీ మాత్రం యూస్ చేయకండి అంటే నేను ఎప్పుడూ ఇలానే ప్రాసెస్లో నేను చేసుకుంటాను కాబట్టి అదే ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను ఇలా ఇన్స్టంట్ కాఫీ పౌడర్ నేనైతే ఇక్కడ కాంటినెంటల్ తీసుకున్నాను లేదంటే మీరు బ్రూ అయినా నెస్కేఫ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు అది నేను ఇక్కడ టూ రూపీస్ ప్యాకెట్స్ టూ తీసుకున్నాను ఆ టూ యాడ్ చేసిన తర్వాత దీనిలో నేను కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కూల్ వాటర్ మాత్రం మసాలా యాడ్ చేయకండి హాట్ వాటర్ యాడ్ చేస్తే మీకు కాఫీ త్వరగా కరిగిపోతుంది ఐ మీన్ కాఫీ పౌడర్ త్వరగా కరుగుతుంది హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ కాఫీ పౌడర్ అయితే ఇలా మీకు క్రిస్టల్స్ లాగా అలా లేదు కానీ కొన్ని కాఫీ పౌడర్స్ క్రిస్టల్గా ఉంటాయి కదా అందుకని చెప్పి మీరు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసుకొని చూసారా ఇలా పల్సగా వచ్చేటట్టు మీరు వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదొక ఫస్ట్ ప్రోసీజర్ మనం కేక్ ప్రిపేర్ చేసుకోవటానికి ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి నెక్స్ట్ కూడా ఒక బౌల్ తీసుకుని ఇందుట్లో నేను హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను యాక్చువల్గా మీరు అంటే హాఫ్ కప్తో షుగర్ తీసుకుని దాన్ని గ్రైండ్ చేసుకుంటే మీకు స్వీట్ అస్సలు సరిపోదు మీరు మెసర్ చేసుకునేటప్పుడే షుగర్ పౌడర్ని డైరెక్ట్గా మెసర్ చేసుకోండి నెక్స్ట్ దానిలో నేను వన్ ఫోర్త్ కప్ ఆయిల్ యూజ్ చేశాను ఆయిల్ బదులు గీ అయినా యూస్ చేసుకోవచ్చు యాక్చువల్గా షుగర్ పౌడర్ అనగానే చాలా పెద్ద ప్రాసెస్ అనుకోకండి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదా మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే షుగర్నే గ్రైండ్ చేసుకుంటే షుగర్ పౌడర్ లాగా వచ్చేస్తుంది దాన్ని హాఫ్ కప్తో మీరు మెజర్ చేసుకోండి షుగర్ని మీరు హాఫ్ కప్ మెజర్ చేస్తే ఏంటంటే స్వీట్నెస్ సరిపోదు మనం గ్రైండ్ చేసేటప్పుడు అది తక్కువైపోతుంది యాక్చువల్గా హాఫ్ కప్ పౌడర్ తీసుకుంటే ఒక కొలతగా ఉంటుంది డైరెక్ట్గా షుగర్ తీసుకుంటే ఒక కొలతగా ఉంటుంది అందుకని చెప్పి నేను షుగర్ పౌడరే తీసుకున్నాను చూడండి ఇవన్నీ షుగర్ పౌడర్ ప్లస్ ఆయిల్ బాగా కలిసే వరకు మీరు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదే మేజర్ ప్రాసెస్ అండి మిక్సింగ్ మీకు పర్ఫెక్ట్గా వస్తేనే కేక్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా మొత్తం కరిగిపోయి ఒక్కటే దానిలాగా వచ్చేసింది ఇప్పుడు దీనిలో ఫస్ట్ మనం నెక్స్ట్ వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ మైదా యూజ్ చేస్తున్నాను మైదా ఇష్టం లేదు హెల్త్కి మంచిది కాదు అనుకుంటే గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు వన్ కప్ మైదా తీసుకున్నాను నేను ఇక్కడ దాన్ని దీనిలోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మీరు కొద్దిగా చిన్న స్పూన్ ఉంటుంది కదా వన్ ఫోర్త్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మనం మెగ్ యూస్ చేయట్లేదు కదా అందుకని చెప్పి ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా యూస్ చేశాను చూడండి చాలా తక్కువ యాడ్ చేశాను వన్ ఫోర్త్ మాత్రమే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీకు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను ఒకేసారి పోసేసుకోకుండా మిల్క్ కొద్ది కొద్దిగా మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒకేసారి వేసేస్తే ఏంటంటే మీకు బాగా లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని చెప్పి మీరు మిక్స్ చేసుకునేటప్పుడల్లా చూసుకుంటా మిక్స్ చేయండి యాక్చువల్గా హాఫ్ కప్ అయితే సరిపోదు త్రీ ఫోర్త్ కప్ వరకు మీకు మిల్క్ పడుతుంది ఎందుకంటే జారుడుగా రావాలి కదా మీకు చూస్తే అర్థమవుతుంది అలా వచ్చే వరకు మీరు మిక్స్ చేసుకోవాలి ఇంకా నేను వెనీలా ఎసన్స్ కూడా యూస్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా ఉంటుంది స్మెల్ కూడా సూపర్గా వస్తుంది మనం కుక్ చేసుకునేటప్పుడు అందుకని చెప్పి నేను వెనిలా ఎసెన్స్ కానీ ఏ ఎసెన్స్ యూజ్ చేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు చూసారా టైట్గా వచ్చేసింది కదా మరి కొద్దిగా పాలు పోసుకొని నేను లూజ్గా మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ఎర్లీగా వస్తుంది చూసారా ఇంకా టైట్గా ఉంది మరికొద్ది పాలు పోసుకుని నేను మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మీకు లూజ్గా జారుడుగా రావాలి వీడియోలో చూపిస్తాను నేను చూడండి చూసారా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇలా మిక్స్ చేసుకుంటేనే కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఏ కొలతలు లేకుండా సుమారుగా వేసేస్తే మాత్రం కేక్ అస్సలు పర్ఫెక్ట్గా రాదు అందుకని చెప్పి నేను చెప్పిన కొలతల్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చూసారా ఎలా కలిసిపోయిందో మొత్తం ఒకే దానిలాగా ఇలా జారుడుగా రావాలి ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్పేస్తున్నాను ఇలా మనం మిక్స్ చేసుకున్న మొత్తాన్ని టూ పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి అంటే టూ ఈక్వల్ పోర్షన్స్గా మనం డివైడ్ చేసుకోవాలి ఎందుకంటే ముందు మనం కాఫీని లిక్విడ్ లాగా చేసేసుకున్నాం కదా అది ఇందుట్లో యాడ్ చేసుకోవటానికి ఇక్కడ కలర్ కేక్ అంటే మార్ కాఫీ మార్బుల్ కేక్ ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నా టూ కలర్స్ వచ్చింది కదా ఆ కలర్స్ రావడానికి ఇదేనండి సీక్రెట్ చూసారా ఇక్కడ నేను కాఫీ పౌడర్ ముందే మనం వాటర్లో మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని వన్ పోర్షన్లో నేను యాడ్ చేసేసుకుంటున్నాను కలర్ కోసం అని వేరే ఏ కలర్స్ మనం యూజ్ చేయకుండా ఇలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు కదా యాక్చువల్గా మనం చాక్లెట్తో కూడా చేసుకోవచ్చు ఇలా కాఫీతో కూడా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఇలా కాఫీ లిక్విడ్ మొత్తాన్ని మనం ఈ వన్ పోర్షన్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను కదా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటినీ పక్కన పెట్టేసి మనం కేక్ బేక్ చేసుకోవటానికి ఇక్కడ నేను రౌండ్గా ఉండే కేక్ బౌల్ తీసుకున్నాను లేదంటే నార్మల్గా ఏ బౌల్ అయినా మీరు తీసేసుకోవచ్చు ఫస్ట్ దానికి మొత్తం నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే స్టిక్ అవ్వకుండా ఈజీగా వస్తుంది అందుకని చెప్పి ఇక్కడ నేను మొత్తం ఆయిల్ అప్లై చేసేసాను ఇలా మొత్తం సైడ్స్కి కూడా రాయండి ఓన్లీ డౌన్ అంటే కింద వైపే కాకుండా సైడ్స్కి కూడా మనం కేక్ కుక్ చేసుకునేటప్పుడు పైకి వస్తుంది కదా అందుకని చెప్పి చుట్టూన రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చూసారా కేక్ కేక్ బౌల్కి నేను మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసేసాను కదా నెక్స్ట్ ఇక్కడ మీ దగ్గర ఉంటే పేపర్ యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా కొద్దిగా మైదాతో మీరు డస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మీకు కేక్ ఈజీగా వచ్చేస్తుంది దానికి అస్సలు స్టిక్ అవ్వదు చూడండి ఇలా మొత్తం వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి కార్నర్స్కి సైడ్స్కి మొత్తం వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి చూసారా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం కేక్ని ఎలా దీనిలోకి లేయర్స్ లాగా ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ వన్ స్పూన్తో వైట్ కలర్ అంటే కాఫీ పౌడర్ లేనిది నేను ఇక్కడ వన్ స్పూన్ దాకా తీసుకుని వేస్తున్నాను చూసారా ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మనం కాఫీ మిక్సర్ది వేసుకోవాలి ఇలా వన్ బై వన్ లేయర్ లాగా వేసుకోవాలి కాతే ఏంటంటే మీరు వన్ స్పూన్ వేసారనుకోండి కాఫీది కూడా వన్ స్పూన్ వేయండి టూ స్పూన్స్ వేస్తే టూ స్పూన్స్ అలా ఈక్వల్గా చూసుకుని వేసుకోవాలి లేదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తే మీకు కలర్ షేప్ అంతా పర్ఫెక్ట్గా రాదు అందుకని చెప్పి ఇలా మొత్తం వన్ బై వన్ లేయర్ లాగా యాడ్ చేసుకున్నప్పుడల్లా మీరు కింద ఒకసారి ట్యాప్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయని చెప్పి అలా మనం ట్యాప్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది మొత్తం వేసేసినాక కూడా ఒకసారి మళ్ళీ మనం ట్యాప్ చేస్తాం కానీ ఇలా వన్ బై వన్ వేసినప్పుడు వేసినప్పుడల్లా ట్యాప్ చేస్తూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ బేక్ అయినా కూడా ఇక్కడ బబుల్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా వన్ బై వన్ లేయర్ వేసేసుకుంటా ఉండాలి టూ స్పూన్స్ వేస్తే టూ వన్ వేస్తే వన్ అలా ఈక్వల్గా వేసుకున్నప్పుడల్లా ఇలా ట్యాప్ చేసుకోండి చూసారా మొత్తం నేను ఇక్కడ యాడ్ చేసేసాను కదా నెక్స్ట్ మనకి ఇంకా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఒక టూత్పిక్ తీసుకుని ఇక్కడ నేను ఇమేజ్లో మీకు చూపిస్తున్నాను చూడండి అలా లైన్స్ లాగా గీసుకుంటే మీకు ఆ షేప్ వస్తుంది అలానే మీరు టూత్పిక్తో లైన్ డ్రా చేసిన తర్వాత ఎమ్మటే రబ్ చేయండి ఒక క్లాత్తో అయినా మీ అయినా నెక్స్ట్ మరొకసారి లైన్ గీసుకోండి అలా డైరెక్ట్గా ఉన్నదే గీసేస్తూ ఉంటే మీకు షేప్ పర్ఫెక్ట్గా రాదు అందుకని ప్రతి ఒక్కసారి లైన్ గీసిన తర్వాత అలా మీరు అయినా ఒక పేపర్కైనా క్లాత్కైనా అలా టిష్యూకైనా మీరు అలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది చూసారా ఇక్కడ నేను ముందుగా ఒక బౌల్లో ప్రీ హీట్ చేసేసాను జస్ట్ స్టాండ్ పెట్టుకున్నాను లేదంటే సాల్ట్ ఆర్ ఇసుక కూడా శాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ప్రీ హీట్ ఫైవ్ మినిట్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కేక్ బౌల్ని దీనిలో పెట్టేశాను మీకు ఖచ్చితంగా ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ట్వెల్వ్ మినిట్స్ తర్వాత చూ తీసి చూపించాను చూసారా కొద్దిగా కుక్ అయినట్టుగా వచ్చింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి వచ్చిందా రాలేదా అని చెప్పి టూత్పిక్ పెట్టుకుని చూడండి అలానే నేను ఏ ఫ్లేమ్లో కుక్ చేశానో మీకు చెప్పలేదు కదా మీడియం ఫ్లేమ్లో ఉంచండి లేదంటే కంప్లీట్గా లోలో ఉంచేసుకుంటే సరిపోతుంది చూసారా చల్లారిన తర్వాత మనం దీన్ని డీమౌల్డ్ చేద్దాం చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లైన్స్ లాగా మనం గీయటం వల్ల ఇలా వస్తుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని డీమౌల్డ్ చేస్తున్నాను చూసారా మనం ఆల్రెడీ కింద మైదా అవన్నీ యాడ్ చేసుకున్నాం కదా అందుకని ఈజీగా వచ్చేసింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా బాగా నచ్చిందండి కాఫీ పౌడర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనకి పెద్ద మ్యాటర్ కాదు కదా ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి ఎంతో ఇష్టమయ్యేటట్టుగా మనం కాఫీ మార్బుల్ కేక్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా కట్ చేసిన తర్వాత కూడా లేయర్స్ లాగా ఎలా వచ్చిందో మీరు టూత్ పిక్తో అలా గీస్తేనే మీకు అది లేయర్ లాగా పర్ఫెక్ట్గా ఫ్లేవర్ డిజైన్ లాగా పైన వస్తుంది ఎంత తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను కాఫీ మార్బుల్ కేక్ నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోకండి దిస్ ఈస్ క్రేజీ దీప్తి సైనింగ్ ఆఫ్ బై ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుసుకుందాం